హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా కార్తీక దీపం సీరియల్ చెప్పడానికి అరుణ రాలేదేంటి అని వెయిట్ చేసేస్తున్నారు కదా చాలామంది ఇంకా మీకోసం సీరియల్ ఈరోజు ఏం జరిగిందో చూపించేస్తాను చూపించేస్తాను కాదు చెప్పేస్తాను కాకపోతే మీరు చూసినంత తృప్తిగా అనిపిస్తుంది అన్నమాట సరే కానీ ముందు ఒక మాట చెప్తాను ఏంటంటే కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్లోకి వెళ్ళండి కొన్ని వీడియోలు చూసి పర్వాలేదు చక్కగా చెప్తుంది బాగా అర్థమవుతుంది అనుకుంటే మటుకు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత కింద బెల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా క్లిక్ చేసుకోండి ఇంకా ఎప్పటికప్పుడు నేను చెప్పే సీరియల్కి సంబంధించిన వీడియోలన్నీ హ్యాపీగా వినేస్తూ ఉండొచ్చు సాయంత్రం దాకా ఓపిక పట్టలేని వాళ్ళ కోసం అయితే మటుకు ముందుగానే చెప్పేస్తా కదా హ్యాపీగా మీరు మీ వర్క్ చేసుకుంటూ నా వీడియో ఆన్ చేసుకుంటే శుభ్రంగా సీరియల్ మొత్తం హ్యాపీగా చూసినంత తృప్తిగా వినేసేయచ్చ అలాగే పాత సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి చక్కగా నా వీడియోస్ చూసి నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు కదా ఇంకా అలాగే నా ఛానల్ని పాత సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా వీడియో నచ్చింది అనిపిస్తే మటుకు మర్చిపోకుండా లైక్ చేయండి ఇంకా ఏంటంటే మీరు బాగా వీడియోని లైక్ చేశారనుకో ఈ వీడియో చాలా మందికి వెళ్తుంది ఇంకా నాకు కొంచెం హెల్ప్ అవుతుంది కదా కాబట్టి ప్లీజ్ పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా సరే ముందు నా వీడియో చూసి బాగుంది అనిపిస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇదంతా చెప్పింది చాలే సీరియల్ చెప్పమనే కదా మీ బాధ ఇప్పుడైతే చెప్పేస్తాను వినేసేయండి ఇంకేంటంటే కార్తీకు దీప మాట్లాడుకుంటూ ఉంటారు కదా ఏంటంటే సౌర్యాన్ని బాధ పెట్టకూడదు తను అడిగినవన్నీ చెప్పాలి తెచ్చివ్వాలి అడిగిన వాటి వివరంగా చెప్పాలి అలాగే కూడా మన ఇద్దరము భార్యాభర్తలు అయినా కూడా భార్యాభర్తల్లాగా ఉండలేకపోతున్నాం కదా కాకపోతే మనం భార్యాభర్తల లాగా ఉండట్లేదన్న విషయం ఎవ్వరికీ తెలియకూడదు మన మధ్య ఎన్ని గొడవలు అన్నా ఉండని కానీ అది మూడో వ్యక్తికి తెలియకూడదు ఎవ్వరు మనం వల్ల బాధపడకూడదు అనేసి కార్తీక్ చెప్తూ ఉంటాడనమాట నిన్న సౌర్య సూర్యా కంటిలో నలకబడింది ఆ నలకని దీప చీర కొంగుతోటి కార్తీక్ తుడుస్తూ ఉంటాడు కదా ఇంకా ఆ సన్నివేశం జరుగుతూ ఉంది కదా దాని ద్వారా తర్వాత ఇదేనన్నమాట ఇంకా కార్తీక్ వచ్చి దీపతోటి అన్నీ చెప్తూ ఉంటాడు దీప అప్పుడు అంటుంది అసలు నేనేమన్నాను కార్తీక్ బాబు సౌర్యం నేను ఇప్పుడు ఏం తిట్టలేదు కదా ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారో అని అడుగుతుంది అప్పుడు దీప నువ్వేదో సౌర్యాన్ని తిట్టావని కాదు ఏదో చేసేస్తున్నావని కాదు నీకు చెప్పాలనిపించింది కాబట్టి చెప్తున్నాను మనం ఇలాగే ప్రేమగా ఉంటే చాలు మన హద్దులేంటో మనకు తెలుసు కదా నువ్వు భార్యలాగా నేను భర్తలాగా అంతే ఒక అని జనాలకు తెలుసు కాకపోతే మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అని మన మనసులకు తెలుసు కాబట్టి ఎవరికి ఎవరి మీద చెడు ఉద్దేశాలు లేవు కాబట్టి హ్యాపీగా మనం ఫ్రెండ్స్ లాగా ఉండొచ్చు ఇంకా నీ ఇష్టం అనేసి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట ఇంకా దీప ఆలోచిస్తూ ఉంటుంది కార్తీక్ బాబు ఇలా ఎందుకు చెప్పాడు అని చెప్పేసి ఇంకా నిన్నటి వీడియోలో జోష్న తోటి మాట్లాడుతుంది కదా దీపం చంపేయించాలని అప్పుడు ఆ విలన్ వచ్చేసి ఒక అడ్రస్ పంపిస్తాను నీ ఫోన్కి నువ్వు అడ్రస్కి వచ్చి నన్ను కలిస్తే అప్పుడు అమౌంట్ ఏంటి అంత వివరంగా మాట్లాడతాను అని చెప్తాడు కదా ఇంకా తెల్లారేపాటికి జ్యోష్న అతన్ని వెతుక్కుంటూ అతను పంపించిన అడ్రస్కి వచ్చేస్తుంది అన్నమాట ఒక్కటే వస్తుంది ఎప్పుడు తోకలాగా వచ్చే పారిజాతాన్ని కూడా తీసుకురాదన్నమాట ఎందుకంటే విలన్కి ఫోన్ చేసిన సంగతి పార్జాతనికి కూడా తెలియదు కదా కాబట్టి జోష్న ఒక్కటే వస్తుందా వచ్చిన తర్వాత ఒక అబ్బాయి వస్తాడు ఒక అతను వచ్చి మా సార్ మిమ్మల్ని తీసుకొని రమ్మంటున్నాడు అని చెప్తాడు అప్పుడు అడుగుతుంది జోష్న ఈ కారు అని ఏం కాదు ఇక్కడ పెట్టేసేయండి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళొచ్చు అని కాకపోతే జోష్నా భయం భయంగా ఉంటుంది ఏంటంటే ఇక్కడికి ఈ ఏరియాకి నేను ఒక్కదాన్ని వచ్చాను నేను వచ్చినట్టు ఎవరికి తెలీదు ఎవరికన్నా ఒకవేళ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటారా ఈ ఏరియాలో నన్ను చూస్తే తాతయ్య వాళ్ళకి చెప్పేస్తారు కదా అని భయపడుతూ ఉంటుంది మళ్ళీ ఒక పక్క ఈ ఏరియాలో నాకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటారులే ఇదంతా మాస్ ఏరియా అనేసి అనుకునే లోపే ఇంకా కాశీ వాళ్ళ ఉన్నాడు కదా జ్యోష్ నా గోడ తండ్రే కదా అతను ఏంటంటే దీపావళ నాన్న కోసము అంటే కుబేలు ఫోటో పట్టుకొని వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు ఎవరికైనా కుబేలు తెలిసేమో నాకు అడ్రస్ చెప్తారు కదా అనేసి అతను ఈ జ్యోష్నా చూస్తాడనమాట ఏంటి నా కూతురు ఈ మాస్ ఏరియాలోకి వచ్చింది అసలు పక్కన ఎప్పుడు మమ్మ ఉండేది కదా మమ్మ కూడా లేదు కదా అంటే జ్యోష్న ఇప్పుడేదో అపాయంలో ఉంది అయినా రౌడీలతో మాట్లాడుతుంది ఏంటి అది ఇదని వేసుకొని పాపము కంగారు పడిపోతూ ఉంటాడనమాట ఇంకా ఈలోపు ఒక అబ్బాయి వచ్చి జ్యోష్నాన్ని పిలుస్తాడు కదా మా సార్ పిలుస్తున్నాడు అని జ్యోష్ణ అతని వెనకాల వెళ్తుంది అత ఆవిడ వెనకాలేమోసే కాశీ వాళ్ళ నాన్న అదే జ్యోష్ణ వాళ్ళ నాన్న కూడా వెళ్తాడనమాట ఇంకా ఈలోపు ఇంకా అలా వెళ్ళేటప్పటికి ఇంకా సీన్ అలా జరుగుతూ ఉంటుంది ఇంకా కార్తీక్ వాళ్ళ ఇంట్లో కార్తీక్ డాక్టర్తో మాట్లాడుతూ ఉంటాడు ఇంకా ఇంకా సౌర్యకి ఎన్ని రోజులు మందులు మింగియ్యాలి సౌర్య రిపోర్ట్స్ వచ్చి వచ్చాయా అని అప్పుడు డాక్టర్ అంటాడు ఇంకా రిపోర్ట్స్ అయితే రాలేదు కానీ ఈ మధ్యకాలంలో పాప ఏమన్నా కళ్ళు తిరిగి పడిపోవటం అది జరిగిందా అని అప్పుడు కార్తీక్ అంటాడు ఆ మొన్న ఒకసారి జరిగింది కళ్ళు తిరిగి పడిపోయింది మేము టాబ్లెట్లు వేసిన తర్వాత మళ్ళీ పాప లెగిసింది అని అయితే ఇదే టాబ్లెట్లు కంటిన్యూ చేయమంటారా అని తిరిగి కార్తీక్ బాబు డాక్టర్ బాబుని అడుగుతాడు అనమాట అప్పుడు డాక్టర్ గారు అంటారు స ఇదే కంటిన్యూస్గా వాడండి రిపోర్ట్స్ రాగానే ఏంటో చూసి మందులు మారుద్దాము అనేసి ఇంక ఈ మాటలు జరిగే లోపే దీప కార్తీక్ కోసము కాఫీ కలుపుకొని వస్తుంది అనమాట ఇంకా దీప వచ్చే విషయాన్ని కార్తీక్ అయితే పాప గమనించాడు ఇంకా డాక్టర్తో మాట్లాడి ఫోన్ పెట్టేసిన వెంటనే వెనక్కి తిరిగి చూస్తే దీప ఉంటుందన్నమాట అప్పుడు కార్తీక్ ఒక్కసారి భయం వేస్తుంది నేను మాట్లాడిన మాట్లాడిన దీప వినేసిందా ఏంటి అని ఇంకా దీప ఒకటే ప్రశ్న అడుగుతుంది సౌర్యకి ఏమైంది బాబు అని ఏముంది తనకి అనారోగ్యంతో ఉంది కదా కొంచెం నీరసంగా ఉంది కదా బలం లేదు కదా దానికి సంబంధించి ఎలాగో డాక్టర్గా ఫోన్ చేస్తున్నాను కదా అని చెప్పేసి ఆ సౌర్య విషయం కూడా అడిగాను అనేసి చెప్తాడనమాట అప్పుడు దీప అంటుంది మొన్నేమో కాంచనమ్మ పాపకి ఫీవర్ కదా వైరల్ ఫీవర్ వచ్చింది కదా దానికోసం ఈ టాబ్లెట్లు అనేది ఇప్పుడు మీరేమో ఎందుకు బలానికిను అలాగే దానికి దీనికి అని చెప్తున్నారు కదా నేను నమ్మచ్చా బాబు అని అడుగుతుంది అన్నమాట అప్పుడు కార్తీక్ అంటాడు నీ ఇష్టము దీప నా మీద నమ్మకం ఉంటే నమ్ము లేదంటే నీ ఇష్టం అని చెప్పేసి బాత్రూమ్కి అయితే వెళ్తాడనమాట ఈ బాత్రూమ్కి వెళ్ళేలోపు దీప అనుకుంటుంది ఇప్పుడు ఈ ఫోన్లో కా డాక్టర్ బాబు ఫోన్ నెంబర్ ఉండుంటుంది కదా సౌర్యకి ఎలా ఉందో నేనే మాట్లాడి కనుక్కుంటాను అని కార్తీక్ బాత్రూంలో ఉన్నాడు కదా ఈ లోపు కార్తీక్ ఫోన్ అయితే పట్టుకుంటుంది అనమాట కానీ దీపకి ఏంటంటే టచ్ ఫోన్ ఎలా వాడాలో తెలియదు కదా కాబట్టి ఇప్పుడు అనుకుంటుంది ఈ డాక్టర్ బాబు ఫోన్ నెంబర్ ఈ ఫోన్లో నుంచి ఎలా తీయాలి అని చెప్పేసి చూసేలోపే కార్తీక్ అయితే అక్కడికి వచ్చేస్తాడు కార్తీక్ దీప ఫోన్ నెంబర్లు చూస్తున్న విషయం గమనించి భయపడిపోతూ ఉంటాడనమాట అయినా సరే దీపకేదో నా మీద అనుమానం వచ్చింది కాబట్టి డాక్టర్కి ఏదో ఫోన్ చేయాలనుకుంటున్నట్టుంది ఇప్పుడు నేనే వెళ్ళి దీపని అడుగుదామని చెప్పేసి ఏంటి దీప నా ఫోన్ తీసుకున్నావు అని అడుగుతాడనమాట అడిగి ఎవరికన్నా ఫోన్ చేయాలనుకుంటున్నావా అంటాడు అప్పుడు దీపం అంటుంది అవును బాబు డాక్టర్ తోటి నేను మాట్లాడాలనుకుంటున్నాను సవరికి ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కోవాలనుకుంటున్నాను అని అప్పుడు కార్తీక్ అంటాడు సరే నేను చేసిస్తాను నువ్వు మాట్లాడు అని దీపం అంటుంది సరే బాబు చెయ్యండి నేను మాట్లాడతాను అని కార్తీక్ అంటాడు అయ్యో దీప వద్దులే బాబు అంటుందనుకోని మాట అన్నాను ఇప్పుడు డాక్టర్ తోటి ఫోన్లో మాట్లాడింది అనుకో అప్పుడు అతను నిజ అంతా నిజం చెప్పేస్తాడు దీపకి అప్పుడు మేము ఎలా దీపం అసలు కంట్రోల్ చేయాలి దేవుడా ఇదేంది ఇలాంటి పరిస్థితుల్లో పెట్టావు నేనేదో దీప వద్ద వద్ద అంటదనుకోని అన్నాను కానీ దీప ఈ మాట అంటుంది కదా సరే ఇప్పుడు ఏం చెయ్యాలని ఆలోచిస్తూ సరే దీప నీ మీ నా మీద నీకు నమ్మకం లేదు కాబట్టి నేను డాక్టర్కి ఫోన్ చేస్తాను నువ్వు మాట్లాడు అని చెప్పేసి ఫోన్ చేస్తున్నట్టుగా యాక్షన్ చేస్తాడు ఈలో దీపం అంటుంది బాబు మీ మీద నమ్మకం లేక కాదు బాబు శౌర్య మీద శౌర్యకు అసలు ఏమైంది శౌర్య గురించి మీరు ఏమన్నా నా దగ్గర ఒక నిజమేమన్నా దాస్తున్నారా అని అనుమానంతో అడిగాను అంతే మీరు మీ మీద నమ్మకం లేకపోతే ఎలా బాబు నాకంటే కూడా మీరే నమ్మకం శౌర్య విషయంలో మీకు మిమ్మల్ని మించిన వాళ్ళు ఇంకెవరు ఉండరు ప్రేమగా చూసుకోవటానికి అలా అనమాకండి బాబు ముందు కాఫీ తాగండి చల్లగా పూ అయిపోతుందని చెప్పేసి అక్కడి నుంచి దీప అయితే వెళ్ళిపోతుంది అన్నమాట ఇంకా అప్పుడు కార్తీక్ బాబు అంటాడు శౌర్య శౌర్య గురించి నీకు చెప్తే నేను నేను కంట్రోల్ చేయలేను దీప నీకన్నీ లావటం ఎవరి వల్ల కాదు కాబట్టి నేను ఈ నిజం నీకు చెప్పట్లేదు నన్ను క్షమించు దీప నీతో అబద్ధం చెప్తున్నాను అనేసి కార్తీక్ కొంచెం బాధపడుతుంటాడు అనమాట ఇంకా దీప అయితే అక్కడికి వెళ్ళి వెళ్ళిపోతుంది ఇంకా ఆ రూమ్లో నుంచి ఇంకా తన పని తనుకుంటుంది కదా ఎప్పుడు చూసినా వంట పని ఇంకా ఆ రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది అన్నమాట ఇంకా ఈలోపు జ్యోష్ణని తీసుకొని ఒక అతను వెళ్తాడు కదా వెళ్ళిన తర్వాత ఒక ప్లేస్కి తీసుకెళ్ళి ఇంటి బయట నిలబెట్టి నేను లోపలికి వెళ్ళి మా సార్తో మాట్లాడి మా సార్ మిమ్మల్ని తీసుకురమ్మంటే తీసుకొని వస్తాను అప్పుడు దాకా మీరు ఇక్కడే ఉండండి అని చేసి చెప్తాడనమాట ఇంకా జ్యోష్ణ వెనకాలే వాళ్ళ నాన్న వస్తాడు కదా ఇంకా చెప్పిన అబ్బాయి లోపలికి వెళ్ళిపోయేలోపు ఈ జ్యోష్న వాళ్ళ నాన్న జోష్ణ దగ్గరికి ఏంటమ్మా నువ్వు ఉన్నావు అసలు ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఎందుకున్నావు ఈ మాస్ ఏరియాలో నీకేం పని అయినా ఎప్పుడు నీతోటి మా అమ్మ పారిజాతం వచ్చేది కదా ఇప్పుడు ఎందుకు రాలేదు పద మనం ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ఇది రౌడీల ఏరియా ఇక్కడ నేను ఏం చేసినా కూడా అసలు ఏం చేసింది బయటికి రాదు అసలు నువ్వు బతికావో లేదో కూడా తెలియనికుండా చేసేస్తారు అయినా నువ్వు ఇలాంటి ఏరియాకి ఎందుకు వచ్చావు అసలు నీకు ఇక్కడేం అవసరం రా అని చెప్పేసి రెక్క పట్టుకొని పక్కకు లాక్కు రాబోతాడు అప్పుడు జోష్న పెద్ద పెద్దగా అంటాడు నువ్వు నా తండ్రివి కాదు నేను నీ కూతుర్ని కాదు అసలు నీకేం పని నన్ను పట్టుకొని లాగటానికి ముందు మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పేసి వాళ్ళ తండ్రిని దమాయిస్తూ ఉంటుంది అన్నమాట అప్పుడు వాళ్ళ తండ్రి అంటాడు సరే నేను మీ నాన్న కాదు నువ్వే మా అన్న కూతురువే అలా అయినా సరే నువ్వు నాకు కూతురు లెక్కే కదా దయచేసి ఇక్కడి నుంచి వచ్చేసే ఇది విలన్లు ఉండే ఏరియా రౌడీలు ఉండే ఏరియా అసలు ఇలాంటి ఏరియాకి ఒక ఒంటరిగా ఆడపిల్ల అసలు రాకూడదు నా మాట వినమ్మా జ్యోష్న అని చెప్పేసి పాప తండ్రి ప్రేమ కథ చూపిస్తూ జోష్ణను బలవంతంగా ఆ ప్లేస్ నుంచి లాక్కు రాబోతాడు ఇలా వాళ్ళిద్దరి మధ్య జరిగే ఘర్షణలు ఇంకా జోష్ణ వాళ్ళ నాన్న చేతిలో వాళ్ళ పెంపుడు ఉంటాడు కదా కుబేలుడు ఫోటో ఉంటుందన్నమాట డ్రాయింగ్ అప్పుడు అది కింద పడిపోతుంది అప్పుడు జ్యోష్న ఆ ఫోటో చూసి ఏంటి ఈ ఫోటో నీ దగ్గర ఉంది అనేసి అడుగుతుంది అనమాట అప్పుడు జోష్న వాళ్ళ నాన్న అడుగుతాడు ఏంటి ఈ ఫోటోలో ఎవరున్నారో నీకు తెలుసా అని ఆ తెలుసు అయినా కూడా ఈ ఫోటోతో నీకేం పని అనేసి జోష్న మళ్ళీ అడుగుతూ ఉంటుంది అనమాట అప్పుడు జోష్న వాళ్ళ నాన్న అదంతా నీకు తర్వాత చెప్తా అసలు ముందు ఎత్తిన ఎవరో నీకు తెలుసా అని చెప్పేసి అప్పుడు చెప్తుంది మీ కొడుకు కాశీ ఉన్నాడు కదా కాశీకి ఒక అక్క ఉంది కదా ఇప్పుడు ఆ దీప సంగతి ఇప్పుడు ఎందుకు అమ్మా అంటే ఇప్పుడు అదే కదా నేను చెప్పబోతుంది అరవకుండా వినేసి అని విను అని జ్యోష్న వాళ్ళ తండ్రిని దమాయిస్తుంది అనమాట అప్పుడు సరేనని అతను వింటూ ఉంటాడు ఆ దీప వాళ్ళ నాన్నే ఇతను అనేసి చెప్తుంది అనమాట చెప్పిన వెంటనే జ్యోష్న వాళ్ళ నాన్న షాక్ అవుతాడు ఇంకొక పక్కేమో దీప వచ్చేసి వాళ్ళ నాన్న ఫోటో తుడుచుకుంటూ ఆవిడ పడే కష్టాలన్నీ వాళ్ళ నాన్నకి చెప్తూ ఉంటుంది అలా తుడుస్తున్నప్పుడు ఆ చేతిలో ఉన్న ఫోటో కింద జారి పడిపోతుంది and అప్పుడు దీప చాలా ఫీల్ అవుతుంది ఏంటి ఎప్పుడు జరిగింది నాన్న ఫోటో ఇలా జారి పడిపోయింది ఏదన్నా అపశేకణం జరగపోతుందా అయినా కూడా ఇన్ని సంవత్సరాల నుంచి జాగ్రత్తగా కాపాడుకొస్తున్న నాన్న ఫోటో ఒక్కసారిగా ఇలా కింద పడిపోయింది ఏంటి అని పదే పదే ఆలోచిస్తూ చాలా బాధపడిపోతూ ఉంటుంది అన్నమాట అప్పుడే అక్కడికి వాళ్ళ అత్త వస్తుంది ఉంది కదా అనసూయ వచ్చి ఏంటి మీ నాన్నతో మాట్లాడుతున్నావా అంటుంది అవునత్తా నా బాధలన్నీ చెప్పుకుంటున్నాను అని అప్పుడు వాళ్ళ అత్త అంటుంది నీకేం బాధలున్నాయే దేవుళ్ళు లాంటి కార్తీక బాబు భర్తగా వచ్చాడు రత్నం లాంటి కూతురుంది బంగారం లాంటి అత్తుంది ఇంకా నీకేం కష్టాలే ఎందుకు మీ అలా చెప్తున్నావు అని అంటే నా కష్టాలు నీకేం తెలుసత్తా ఎక్కడో చక్క ఒక మారుమూల చిన్న ప్రాంతంలో బతికి హ్యాపీగా ఉండే నేను ఈ ఊర్లోకి తెలవకుండానే హైదరాబాద్లో అడుగు పెట్టడము ఇన్ని అనార్థాలు జరగటం ఇదంతా కూడా కళ్ళ ముందు కట్టినట్టుగానే ఉంది కదా అనేసి ఫీల్ అయిపోతూ ఉంటుంది అప్పుడు అనసూయ అనుకుంటుంది ఎవరు తండ్రి ఎవరు కూతురే నువ్వేమన్నా నా తమ్ముడికి కన్న కూతురువా నా తమ్ముడు నిన్ను పెంచుకున్నాడే నువ్వు అనాథగా ఒక బళ్ళ మీద పడుకొని ఉంటే ఇలా వదిలిపెట్టేది ఉన్న శ్రీమంతులే కదా ఆ పిల్లని తీసుకొచ్చి అని పెంచుకున్నాడు అంటే నువ్వు ఎక్కడో వాళ్ళ కూతురివి అయి ఉంటావే ఆ నిజం చెప్దాము అనుకుంటే నా తమ్ముడు నా చేత ఒట్టేయించుకున్నాడు నేను దీప నా పెంపుడు కూతురు అని ఎవరికి నువ్వు ఎవ్వరికీ చెప్పొద్దు అని నా తమ్ముడు నా చేత ఒట్టేపించుకున్నాడు కాబట్టి నేను నీకు చెప్పలేకపోతున్నా నువ్వు నా కూతురు నా తమ్ముడికి సొంత కూతురివి కాదే అని మనసులో అనుకొని బాధపడిపోతూ ఉంటుంది ఒక పక్క దీప ఏమో ఫోటో కింద పడిపోయింది కదా ఏం జరుగుతుందా ఏంటా అనేసి తన ఆలోచనలో తను ఉంటుంది ఇంకా అక్కడ అలా జరుగుతూ ఉంటే ఇంకెక్కడు కదా జ్యోష్న జోషిన వాళ్ళ నాన్న ఇద్దరి మధ్య జరుగుతూ ఉంది కదా సంభాషణ అప్పుడు జోష్న అడుగుతుంది అనమాట ఎందుకు నువ్వు ఈ ఫోటోని తీసుకొని అసలు నీకేం పని ఈ ఫోటో పట్టుకొని తిరుగుతున్నావు అని అప్పుడు జోష్న వాళ్ళ నాన్న చెప్తాడు నాకు మంచి అర్జెంటైన పని ఉంది ఇతను ఎవరో నువ్వు చెప్పావు కదా నిజంగానే ఇతను దీపావళి తండ్రా అనేసి మళ్ళీ ఒకసారి జోష్నాని అడుగుతాడు అనమాట జ్యోష్న అంటుంది ఆ దీప గురించి నీ గురించి పదే పదే అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అసలు మీరు మీరు ఏదైనా చేసుకోండి నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను అని చెప్పేసి అధ్మాయించేసి అడవుడి దగ్గరికి వెళ్ళబోతుంది అనమాట అప్పుడు జ్యోష్న వాళ్ళని గట్టిగా చెప్తాడు ఇదిగో ఇప్పుడే మీ తాతయ్యకి మీ నాన్నకి ఫోన్ చేసి చెప్తున్నాను ఈ ఏరియాలోకి నువ్వు వచ్చావు దేనికి వచ్చావో నాకు తెలియదు మీ తాతయ్యకి మీ నాన్నకే చెప్పుకో అసలు దేనికి వచ్చావు నేను ఎంత చెప్తున్నా కూడా వినకుండా నువ్వు ఆ రోడీల దగ్గరికే వెళ్తానంటున్నావు కదా వాళ్ళకే చెప్పు వాళ్ళు వెళ్ళమంటే మటుకు కంపల్సరీగా వెళ్ళు అనేసి గట్టిగా దబాయిస్తాడు ఆ దబాయింపులో జోష్న భయపడిపోతుంది అన్నమాట ఏంటి నువ్వు మా నాన్నకి మా తాతయ్యకి చెప్తావా అయితే సరే నేను అక్కడికి వెళ్ళను కానీ నువ్వు మా తాతయ్యకి కానీ మా నాన్నకు కానీ ఫోన్ చేసి అసలు ఏ విషయం చెప్పొద్దు ప్లీజ్ నేను నీకు దీప వాళ్ళ నాన్న గురించి చెప్పాను కదా అతని అడ్రస్ నువ్వు ఎదుక్కుంటూ ఉన్నావు నువ్వు అడగకుండానే నేను చెప్పాను కాబట్టి దానికి ప్రతిఫలంగా నువ్వు మా నాన్నకు కానీ మా తాతకు కానీ నేను ఈ ఏరియాకు వచ్చానని కానీ అదంతా కూడా నువ్వు చెప్పద్దు అని చెప్తుంది జ్యోష్ణ అప్పుడు జ్యోష్న వాళ్ళ నాన్న అడుగుతాడు అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వేదో అపాయంలోకి ఇరుక్కోటానికే వచ్చావు నువ్వేమైనా చెడు పనులు చేయడానికి వచ్చావా అలా చేయటానికి వస్తే మటుకు ఇక్కడికి ఆగిపోమ్మ జ్యోష్ణ ఎందుకంటే నీ తండ్రిగా నేను చెప్తున్నాను నువ్వు ఇలాంటి ఎటువంటి చెడు పనులు చేయటం నాకు నచ్చట్లేదు అనేసి గట్టిగా చెప్తాడు అప్పుడు జ్యోష్న అంటుంది నోర్మయ్యి నువ్వు నాకు తండ్రివి కాదని ఎన్నిసార్లు చెప్పాలి చెప్పు నువ్వు నా తండ్రివి కాదనేసి జ్యోష్నాకు ఎక్కువ కదా అది అందరికీ తెలిసిన విషయమే కదా ఆ తండ్రికి కూడా తెలుసు కానీ తండ్రి ప్రేమ కాబట్టి తన అపాయంలో చిక్కుకుంటుందేమోనని చెప్పేసి రక్షించడానికైతే ఆ ఏరియాకి అది కాక కుబేరుడు ఫోటో పట్టుకుని వెతుక్కుంటూ వస్తాడు కదా కాబట్టి అందరూ అక్కడే కలవటము అదంతా కూడా ఆ సీన్ అలా జరిగిపోతూ ఉంటుంది ఇంకా జ్యోష్నా అని వాళ్ళ వాళ్ళు భయపెట్టాడు కదా ఇంకా జ్యోష్న అంటుంది సరే నేను ఆ రౌడీల దగ్గరికి వెళ్ళను ఇంటి దగ్గరికి వెళ్ళిపోతున్నాను కానీ నువ్వు తాతయ్యకి కానీ మా డాడీకి కానీ ఫోన్ చేసి చెప్పొద్దు అని అని చెప్పేసి గట్టిగా చెప్పేసి ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట అప్పుడు జ్యోషిన వాళ్ళ నాన్న ఆలోచిస్తూ ఉంటాడు ఒక పని కాని వస్తే ఇంకో పని చూసావా దీపావళి నాన్న కుళ్ళు అని ఇప్పుడు నాకు తెలిసింది కదా కాబట్టి అనసూయనే గట్టిగా అడిగాను అనుకో నిజమంతా చెప్తుంది కదా అప్పుడు విషయాలన్నీ తెలిసిపోతాయి అని చెప్పేసి ఇంకా అనసూయని కలవాలి అని చెప్పేసి వాళ్ళ నాన్న అక్కడి నుంచి అయితే బయలుదేరిపోతాడనమాట ఇంకా అక్కడికి ఈరోజు సీరియల్ అయితే అయిపోయింది ఇంకా రేపటి విషయంలో అనసూయ నిజం చెప్తుందా లేదా అనేది రేపటి సీరియల్ అయితే కనుపంగా తెలిసిపోతుంది కదా ఇంకా రేపటి సీరియల్ రేపు పొద్దున్నే చెప్పేయటానికి అయితే వచ్చేస్తాను ఇంకా అలాగే నా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అలాగే కింద బెల్ సింబుల్ ఉంటుంది కదా మర్చిపోకుండా క్లిక్ చేసుకోండి మరొక వీడియోతో మీ ముందుంటాను